హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. అండ్ ఇవాళ మనం కొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పుకోవాలి. ఎస్పెషల్ గా చెప్పుకుంటే 5 ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోవాలి. ఈ 5 ఇంపార్టెంట్ విషయాలు ఏమిటి అని అడుగుతున్నారా? ఈ 5 విషయాలు ఏంటంటే, దీస్ ఆర్ ద 5 థింగ్స్ దట్ యూ హ్యావ్ టు డూ బిఫోర్ యువర్ నీట్ ఆర్ ఎంసెట్ ఎగ్జామ్. ఓకే, మీ నీట్ ఎగ్జామ్ లేదంటే ఎంసెట్ ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో దాని ముందు ఈ విషయాలన్నీ మీరు డెఫినెట్ గా చేయాలి. అన్నిటికన్నా ఫస్ట్ విషయం, నీట్ స్టూడెంట్స్ కి అయితే ఆల్రెడీ అడ్మిట్ కార్డు అనేది రిలీజ్ అయిపోవడం జరిగింది. సో నీట్ అడ్మిట్ కార్డు లాస్ట్ నీట్ ఎగ్జామ్ రోజు వరకు పెట్టుకోకుండా, లేదంటే ఎల్లుండి వరకు పెట్టుకోకుండా, 6th వరకు పెట్టుకోకుండా, ఇవాళే వెళ్ళి మీ నీట్ అడ్మిట్ కార్డు, ఇంకా మీరు ఇంకా ప్రింట్అవుట్ తీసుకోలేదు అంటే త్వరగా వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని పెట్టేసుకోండి. లాస్ట్ మినిట్ వరకు ప్రింట్అవుట్ తీసుకోవడానికి మాత్రం ఆక్కండి, ప్రింట్అవుట్ ఇప్పుడే తీసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఇది. రెండోది, ఇప్పుడు మీరు చాలా ప్రాక్టీస్ చేస్తున్నారు, చాలా కష్టపడి చదువుతున్నారు, అన్ని అర్థమవుతున్నాయి, కానీ మీరు మీ హెల్త్ మాత్రం ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే ఎగ్జామ్ రోజు వెళ్ళి మీ హెల్త్ మిమ్మల్ని యాక్చువల్ గా సహకరించాలి, అప్పుడే మీరు మంచి ఎగ్జామ్ రాయగలరు, అవునా కదా? సో అందుకే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మాక్సిమం అమౌంట్ ఆఫ్ రెస్ట్ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ తీసుకోవాలి. ఓకే, చదవడం కూడా బ్రేక్స్ తీసుకొని చదవండి. కంటిన్యూస్ గా మీరు క్లాసులు అటెండ్ అవుతున్నారు, ఆల్రెడీ దాని స్ట్రెస్ మీకు ఉంటుంది. దాని తర్వాత మీరంతా మీరు కూడా చాలా చదువుకోవాలి. మేము అర్థం చేసుకోవాలి, మీకున్న స్ట్రెస్ యాక్చువల్ గా ఇంకెవ్వరికీ లేదు ఈ టైంలో. సో ఇలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, లేదు సింపుల్, వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకోవాలి, ఎప్పుడైతే అవసరం ఉందో రిలాక్స్ అవ్వాలి, అనవసరంగా టెన్షన్స్ తీసుకోకూడదు. మీ స్లీప్ సైకిల్ మీరు కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. రాత్రి 10 గంటలకు పడుకొని మార్నింగ్ 6కి లేస్తున్నారు, లేదంటే 11 పడుకొని 7కి లేస్తున్నారు మార్నింగ్, మీ ఇష్టం, అది మీ మీద డిపెండెంట్ ఉంది. కానీ మినిమం 6 to 7 అవర్స్ పడుకోవడానికి ట్రై చేయండి. నిద్ర రాకపోయినా పడుకోండి, అలాగే బెడ్ మీద పడుకోండి అంతే, కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. లేదంటే మీ చదువుతుంది మీ బ్రెయిన్ లోకి ఎక్కడం కష్టం అవుతుంది, మీ బ్రెయిన్ కూడా కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఓకే, అవునా కదా? అది ఇది మీది రెండో విషయం. ఫస్ట్ విషయం అడ్మిట్ కార్డు, రెండో విషయం మీ నిద్ర. మూడోది, మీరు ఈ టైంలోని నీళ్ళు అనేది సరిగ్గా తాగకపోవచ్చు. నార్మల్ గా మన స్ట్రెస్ టైంలోని మన నీళ్ళు అనేవి మర్చిపోతాం తాగడం, మనకి నామం వేయకపోవచ్చు, లేదంటే మనం దాని గురించి మర్చిపోతాం. సో అలా చేయకుండా మంచిగా నీళ్లు తాగండి, మంచిగా రెస్ట్ తీసుకోండి, నేను ఎవరో చెప్పాను. అది కాకుండా మీరు ఇంకోటి ఏం చేయాలంటే, మంచి పౌష్టికమైన ఆహారం తినండి. ఓకే, ఇష్టం వచ్చినట్టు ఏమో స్నాక్స్, చిప్స్, లేదంటే బిస్కెట్స్ అవన్నీ తినేసి బతకండి. సరైన ఫుడ్ తినండి. ఓకే, మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ టైంలో లంచ్, దాని తర్వాత డిన్నర్, అన్ని సరిగ్గానే తింటేనే మీరు కొంచెం అప్పుడు ఎగ్జామ్ వరకు హెల్దీగా ఉంటారు. ఓకే, ఇలాంటప్పుడు రిస్క్ తీసుకోకుండా మంచి పౌష్టికమైన ఆహారం తినాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నాలుగో విషయం ఏంటంటే, యూ హ్యావ్ టు స్టే పాజిటివ్ అండ్ రిలాక్స్డ్. చాలా ఇంపార్టెంట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ లెవెల్ రైట్ నో మీరు చాలా టెన్షన్ లో ఉంటారు, చాలా గాబరాగా ఉంటారు. ఓకే, చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, అంత సిలబస్ ఒకేసారి చదవాల్సి వస్తున్నది, అన్ని క్వశ్చన్స్ చేయాలి, అప్పుడప్పుడు కొన్ని కొన్ని క్వశ్చన్స్ రావట్లేదు, కొన్ని కొన్ని తప్పులు అయిపోతున్నాయి, దానివల్ల కాన్ఫిడెన్స్ పడిపోతుంది. నో, ఇవన్నీ ఆలోచనలు పక్కన పెట్టి ఫస్ట్ టేక్ అ డీప్ బ్రెత్. ఎప్పుడైనా మీకు టెన్షన్ వచ్చినప్పుడు ఒక డీప్ బ్రెత్ తీసుకోండి, తీసుకొని రిలీజ్ చేయండి. కొంచెం మీదకి వెళ్ళండి, టెర్రస్ మీదకి వెళ్ళండి. ఇంటికే టెర్రస్ ఉన్నది, హాస్టల్ టెర్రస్ ఉన్నది, వెళ్ళడానికి పర్మిషన్ ఉన్నది మీకు అంటే, వెళ్ళి టెర్రస్ మీదకి వెళ్ళి ఒక 10 మినిట్స్ రిలాక్స్ అయ్యండి, నడుచుకొని రండి. ఓకే, లేదంటే కిందన వరండాకి వెళ్ళి రిలాక్స్ అయ్యండి. మీకు ఎక్కడ మీకు రిలాక్స్, మీ రూమ్ లోనే మీకు రిలాక్స్ కనిపిస్తే కళ్ళు మూసుకొని కొంచెం రిలాక్స్ అవ్వండి. టేక్ అ డీప్ బ్రెత్ అండ్ బ్రీత్ అవుట్, చాలా ఇంపార్టెంట్. ఓకే, అప్పుడప్పుడు మనం ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతామంట, అంత స్ట్రెస్ లో అలా కూడా జరుగుతూ ఉంటుంది, అందుకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇలా జరుగుతుంది మన బ్రెయిన్ లో ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో, వారి మీద చాలా స్ట్రెస్ తీసుకుంటాం అప్పుడు, చాలా ఇంపార్టెంట్. రిలాక్స్ గా పాజిటివ్ ఉండండి, మీ మీద మీరు కాన్ఫిడెన్స్ ఉంచుకోండి. ఓకే, మీ కాన్ఫిడెన్సే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మీ అండర్ కాన్ఫిడెన్స్, లో కాన్ఫిడెన్స్ ఉన్నారనుకోండి, అదే మిమ్మల్ని యాక్చువల్ గా వెనక్కి లాగుతూ ఉంటుంది. ఓకే, సో మీరు ఇప్పటి వరకు కష్టపడ్డారు ఎందుకు అంటే, మీరు సీరియస్ గా ఉన్నారు కాబట్టి మీరు కష్టపడ్డారు. ఉట్టుకుంటే మీరు ఏదో టైం పాస్ కోసం ఎగ్జామ్ రాయట్లేదు కదా, చాలా కష్టపడి ఏదో అవుదాం అనుకుంటున్నారు, మీ డ్రీమ్ కాలేజ్ లో మీరు చదువుకుందాం అనుకుంటున్నారు, మంచి డాక్టర్స్, లేదంటే మంచి ఇంజనీర్స్, లేదంటే ఏదైనా మీరు చేద్దాం అనుకుంటున్నారు అన్నది, ఇప్పుడు ఈ 2-3 రోజులు, లేదంటే ఈ 5-6 రోజులు ఏవైతే ఉన్నాయో దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కష్టపడి చదవండి. ఎస్పెషల్గా ఎవరైతే నీటింగ్ ఎంసెట్ 2 రాస్తున్నారో వాళ్ళకైతే ఇంకా స్ట్రెస్ఫుల్, ఎందుకంటే 2 డేస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి ఒకేసారి. ఓకే, సో మీరు మీ స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ ఉండండి, మీ ఫ్రెండ్స్ తోనైనా మీ ఫ్యామిలీతోనే మధ్య మధ్యలో మాట్లాడండి. అందరినీ ఇప్పుడు కట్ చేసి పడేయకండి. అనవసరమైన విషయాలు మాట్లాడద్దని చెప్పాను, డిస్ట్రాక్షన్స్ వద్దని చెప్పాను, కానీ జస్ట్ రిలాక్స్ అవ్వడానికి, మీ టెన్షన్ ఏదైనా ఉంటే షేర్ చేయడానికి మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ ఎప్పుడూ మీతోనే ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి. లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంకా వచ్చేసేయండి, ఇంకా మాక్ టెస్ట్ లే చేయండి. మాక్ టెస్ట్ కాకపోయినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ మాత్రం చేయండి. అనవసరంగా ఇంకేమి మొత్తం చాప్టర్ చదువుతూ మాత్రం కూర్చోకండి. ఇంకా ఇప్పుడు మాత్రం ఇంకా చేయడం ఆపేయాలి మరి ఇంకా. ఓకే,
చాప్టర్ బై చాప్టర్ చదువుతూ కూర్చోవడానికి మాత్రం ఇంక మీరు చేయకూడదు, చేయలేరు కూడా మీరు, అవ్వదు మీకు, టైం లేదు ఇప్పుడు. సో ఓన్లీ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఇంకా మీరు చదువుకోవాలంటే ఓన్లీ రివిజన్ నోట్స్ మీరు ఏమైనా ప్రిపేర్ చేసుకున్నారంటే అవి లేదు, రివిజన్ నోట్స్ లేదు అంటే అట్లీస్ట్ ఏవైతే టేబుల్స్ ఉన్నాయో, ఫస్ట్ సపోజ్ బయాలజీ స్టూడెంట్స్ కి అయితే మీకు టెక్స్ట్ బుక్స్ లో టేబుల్స్ డైగ్రామ్స్ ఉంటాయి, ఆ డైగ్రామ్స్ అన్ని చూసుకోండి, కొంచెం ఐడియా తీసుకోండి అంతే. దాని తప్ప ఇంకేం లేదు. యాజ్ యూజువల్ మీకు తెలుసు మనం ఎలాగో మాక్ టెస్ట్ వన్ ఆల్రెడీ చేసుకున్నాం, మాక్ టెస్ట్ టూ కూడా చేసుకుంటాం. ఓకే, అది కాకుండా 11th 12th బయాలజీ రివిజన్ దీంతో అయిపోతుంది. నెక్స్ట్ మనం థర్డ్ మాక్ టెస్ట్ లో మొత్తం కంప్లీట్ బయాలజీ అంతా కవర్ చేస్తాం. ఓకే, సో మొత్తం కంప్లీట్ బయాలజీ మాక్ టెస్ట్ లో చేస్తాం, దీంతో మీ ప్రిపరేషన్ అంతా ఒకేసారిలో కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం అంతా కవర్ చేస్తాం, కుదరుతున్నంత ట్రై చేస్తాను నేను, ఇట్ విల్ బి డన్. సో చెప్పిన పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, అడ్మిట్ కార్డ్ ముందు నుంచి ప్రింట్అవుట్ తీసుకుని పెట్టుకోండి. నీట్ స్టూడెంట్స్ అయితే వెంటనే చేయండి. దాని తర్వాత రెండో విషయం, మంచి స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయండి, మంచిగా పడుకోండి, రెస్ట్ తీసుకోండి, మంచి ఆహారం తినండి, నీళ్లు తాగండి మంచిగా, డీహైడ్రేషన్ అవ్వకూడదు మీకు. నాలుగోది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ట్రై టు స్టే పాజిటివ్, టెన్షన్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి. మీరు ఎంత ఇంకా టెన్షన్ తీసుకుంటే అంత ఇంకా మీ ప్రిపరేషన్ మీరు పాడు చేసుకుంటారు. కాబట్టి థింక్ ఓన్లీ పాజిటివ్ అబౌట్ యువర్ సెల్ఫ్, థింక్ ఓన్లీ పాజిటివ్ థింగ్స్. అన్ని మంచిగానే జరుగుతుంది, మీకు మంచి సీట్ వస్తుంది, మీ డ్రీమ్ కాలేజ్ సీట్ వస్తుంది అనే ఒక ఆగ్రహంతోనే చదవండి. లాస్ట్ అండ్ ద ఫైనల్ థింగ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయి, లేదంటే మాక్ టెస్ట్లు ఉన్నాయి, లేదంటే ప్రీవియస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి కంటిన్యూస్ గా ఇంకా అవే చేయాలి మీరు, అప్పుడే మీ ప్రాక్టీస్ బిల్డ్ అవుతుంది. నీట్ స్టూడెంట్స్ కి అయితే స్పెసిఫిక్ గా చెప్తాను, ఓఎంఆర్ షీట్ అనేది రోజు ఇంకా ఫిల్ చేయడం మొదలెట్టండి. ఇప్పటివరకు కూడా మీరు చేయలేదు అంటే ఓఎంఆర్ షీట్స్ మీద ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఓఎంఆర్ షీట్ నేను ఆల్రెడీ అప్పుడే ఒక శాంపుల్ పంపించి ఉంటాను, అది ప్రింట్అవుట్ తీసుకుని జస్ట్ ప్రాక్టీస్ చేయండి, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్ తీసుకుని. ఇంకా మీరు చేయలేదు అంటే రెండు మూడు రోజులు కొంచెం ప్రాక్టీస్ అయినా కూడా చాలా హెల్ప్ఫుల్ అది. ఓకే, సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ అటెండింగ్ నీట్ అండ్ ఎంసెట్ బోత్. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, మీరు మంచిగా చేస్తారని మేము అందరం నమ్ముతున్నాం. మీకోసం ఎన్నాళ్ళు మేము కూడా కష్టపడ్డాము, మీకు అన్ని లెసన్స్ అన్ని చాప్టర్స్ కవర్ చేయడానికి పూర్తి ట్రై చేసాము. ఎక్కడైనా మా తరఫు నుంచి కొన్ని కొన్ని చాప్టర్స్ కవర్ అయిపోతే మీరు బాధపడకండి, మా తరఫు నుంచి అయితే మేము 100% ఇచ్చాం, ఎంత కుదిరితే అంత కవర్ చేయడానికి. ఓకే, అది అనమాట. సో ఆల్ ద బెస్ట్, మంచి ప్రిపేర్ అవ్వండి. ఓకే, వి ఓన్లీ విష్ ద బెస్ట్ ఫర్ యూ. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.